महबूबाबाद जिला कोतगूड मंडल केंद्र में पेट्रोल बंक लो पेट्रोल उन्न प्रति रोजू सायंत्रम टाइम लो पोयडम लेदनी उदयम टाइम लो मात्रमे पोस्तुन्नारनी अक्कडि वाहन धरलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। पेट्रोल बंक लो सरैन सदुपायालु लेवनी बात्रूम लो नीरु लेकपोवडं करंट हेयर मिशन तागडानिकि कूडा नीरु लेकपोवडं गानारं इला चाला समस्यलु उन्नायनि तेलियजेशारु। वाहन धरलकु चाला इब्बंदिकि गुरवुतुन्नारु। तोंदरगा ई समस्यनु परिष्कारं चेयालनि डिमांड् चेशारु। महबूबाबाद जिला कोतगूड मंडलम आई హెచ్ఈ బంకులో ఒక ఏ నీళ్ళ సౌకర్యం లేదు, ఒక బాత్రూమ్ లేదు, లాట్రూమ్ లేదు, హెయిర్ మిషన్ లేదు. నిన్న సాయంత్రం డీజిల్ ఉండాలి అని చెప్పి సాయంత్రం డీజిల్ కూడా బస్సు లేరు. ఎమర్జెన్సీ ఒక పేషెంట్ని తీసుకొచ్చిన ఆటోలో డీజిల్ పోయిందంటే డీజిల్ లేదు, ఏం లేదు, డీజిల్ అయిపోయింది అన్నారు. మళ్ళీ తీరా చూస్తే మళ్ళీ పొద్దు వాళ్ళు ఏం చేసిందంటే డీజిల్ పంప్ ఆన్ చేసారు. ఎందుకు ఆన్ చేసిందంటే మా దగ్గర మా సార్ గడుగు వీళ్ళ గడుగు వాళ్ళ గడుగు అని అంటున్నారు. ఈ బంకులో ఏ సౌకర్యం లేదు. బాత్రూమ్ ఉన్నది, బాత్రూమ్ డోర్ వేసేసిండు. అటు చూస్తే ఒక హెయిర్ వాటర్ లేదు, మంచినీళ్ళు లేవు. ఈ ఒక సౌకర్యం లేదు ఈ బంకులో. డీజిల్ ఉన్నా పోస్తలేరు, పెట్రోల్ ఉన్నా పోస్తలేరు. ఒక్కొక్క బంకుకు రెండు రెండు గన్నులు వేయాలి. ఒకటే గన్ను పనిచేస్తుంది, ఒక బంక్ గన్ను పనిచేస్తలేదు. ఒక ఉసికే లేదు, ఒక వాటర్ లేదు. ఒకటే గన్ను, రెండు గన్నులు పనిచేయాలి, ఒకటే గన్ను పనిచేస్తుంది. అలాగే ఏ ఒక సౌకర్యం లేదు. ఆ బాత్రూమ్ డోర్లే వేసేసిల్లు. ఇది పరిస్థితి కొత్తవడం బంకులో, ఎక్కువ బంకులో. అలాగే దీన్ని మొదలు ఖచ్చితంగా గమనించాలి. ఏ ఒక వాటర్ సప్లై లేదు, ఏం లేదు. ఈ ఒకటి సరిగ్గా కరెంట్ బుగ్గలు లేవు. 12 బుగ్గలు ఉండే డూమ్ లైట్లు, ఒక డూమ్ బుగ్గలు కూడా వెలుస్తలేదు. డీజిల్ ఎప్పుడో ఒకసారి వస్తే అయిపోతారు. వాళ్ళు కస్టమర్లకు ఏమంటారంటే మా ఇష్టం వస్తే వస్తాను, లేకపోయాం మాకేం సంబంధం, మా సార్లకు అడగండి వాళ్ళకి అడగండి అని చెప్తాను. ఇది పరిస్థితి. ఏమంటారు మా ఈయన సూపర్వైజర్ అడుగు, మేనేజర్గా అడుగుదాం, చెప్దాం, మేము రాసి పెట్టినాం అని చెప్తున్నాం. ఇది ఒకటి కూడా చెప్తున్నారు. ఇది మాత్రం ఆటోలు చాలా ఇబ్బంది పడతారు. రెండు నెలలు అవుతుంది, ఇది రెండు నెలలు అవుతుంది. సార్ సార్ అడిగిన ఏం చెప్తలేరు. ఏంది మాకేం తెలుసు, మా సార్ అడుగుదాం, లెటర్ పెట్టినాం, ఇది వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. మొన్న చెప్పంగా చెప్పంగా 3 పెద్ద బుగ్గలు వేసారు. అది బుగ్గలు కూడా లేవు, మినిమం 12 బుగ్గలు వెళ్ళాలి. బుగ్గలు లేవు, ఏం లేదు. ఇది పరిస్థితి ఉన్నది మాకు. అది చెప్తా అన్నా కూడా ఎందుకు చెప్పినా ఏ పట్టించుకుంటలేరు. ఇలా ఉన్న సిబ్బంది కూడా ఈ కష్టం మాట్లాడుతుంది, అసలు ఏం సందేహించలేరు. వీళ్ళకి తీసేసి వేరే కొత్త వాళ్ళు పెట్టినా ఉంటుంది. ఏ ఒక్కటి పని కూడా సరిగా చేస్తలేరు వీళ్ళు.